కంపల్సరీ మెయింటెనెన్స్ కోసం ఎంట్రీ ఫీజు ఇవన్నీ పెట్టాలనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్. సో అందులో భాగంగా ఒక ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఏదైతే ఎంట్రీ ఫీజు అనేటువంటిది ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో డిస్కషన్ జరిగినప్పుడు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ లేదా ఇతర ఇతర ప్రముఖులు అందరు డిస్కషన్స్ వెళ్ళినప్పుడు అలాగే పెద్దల సుబ్బారెడ్డి గారు మిగిలిన వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి తప్ప పర్యాటకుల మీద వచ్చేటువంటి బీచ్ చూసేదానికి వచ్చేటువంటి పర్యాటకుల మీద ఆ బర్డెన్ పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాలూకా నామ్స్ డబ్బులు ఏవైతే 20 రూపాయలు పర్యాటకులకు కలెక్ట్ చేయాలని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ పెట్టినప్పటికీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వంగానో లేదా టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషనో ఏపీటీడీఎస్ఓ దాన్ని భరించి ప్రజల మీద పర్యాటకుల మీద ఇబ్బంది కలగకుండా చూడాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ కానీ లేదా టీవీలో వస్తున్నటువంటి వార్తలు కానీ దయచేసి అంటే ఆ ప్రపోజల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టినటువంటి మాట వాస్తవం, అందులోని అది స్పెక్యులేషన్స్గా తీసుకున్నా తీసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బర్డెన్ భరించి ఆ బీచ్ని మెయింటైన్ చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.